రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఫీవర్స్ బెడది. ఉన్నట్టుండి జనాలు స్పృహ తప్పి కింద పడిపోతున్నారు, ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. ఆ పరీక్షలు ఈ పరీక్షలు అంటూ ఆసుపత్రుల యాజమాన్యాలు రక్తం పీల్చుతున్నాయి. అందులో కొందరికి డెంగ్యూ పాజిటివ్గా తేలుతోంది, మరికొందరికి టైఫాయిడ్ పాజిటివ్గా వస్తుంది. అయితే కొందరికి మాత్రం అంతా నార్మల్ అని వస్తుంది. ఇదేంటి, ఏ వ్యాధి లేకుండా ఇలా ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నారా? ఇదేమీ కొత్త విషయం కాదు, గతంలో అనేక సార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. అటు చరిత్రలోనూ కొన్ని అంతుచిక్కని రోగాలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి, మరికొన్నిసార్లు చంపేశాయి. అలాంటి మిస్టీరియస్ డెత్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంటోనీస్ ప్లేక్ ఏడీ 165 నుంచి 180 వరకు రోమన్ సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసిన వ్యాధి ఇది. ఈ డిసీజ్ ఎందుకు సోకిందో ఇప్పటి వరకు తెలియదు. అధికారికంగా ఈ వ్యాధి కారణంగా ఎంతమంది చనిపోయారో తెలియదు, కానీ చరిత్రకారులు మాత్రం దాదాపు కోటి మందిని ఈ ప్లేగ్ చంపేసిందని చెబుతూ ఉంటారు. అందులో రోమన్ చక్రవర్తి లూసియస్ వెరస్ కూడా ఉన్నారు. ప్లేగ్ ఆఫ్ సైప్రియన్. రోమన్ సామ్రాజ్యాన్ని ఏడీ 249 నుంచి 262 వరకు ఈ వ్యాధి భయపెట్టింది. ఈ వ్యాధి సోకిన సమయంలో రోమ్లో రోజుకు దాదాపు 5000 మంది మరణించారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ప్లేగ్ సమయంలో అలెగ్జాండ్రియా నగర జనాభా 500,000 నుంచి 190,000 వరకు పడిపోయిందట. జ్వరం, విరోచనాలు, చర్మం పొడిబారడం లాంటి లక్షణాలతో ప్రజలు చనిపోయారు. ఈ వ్యాధికి కారణం ఇప్పటి వరకు తెలియదు. అయితే ఇది వైరస్ హెమరేజిక్ ఫీవర్ గా డాక్టర్లు భావిస్తూ ఉంటారు. బ్లాక్ డెత్ 1346 నుంచి 1353 వరకు యూరోప్ లో సంభవించిన బుబోనిక్ ప్లేగ్ మహమ్మారి మానవ చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైనదిగా చెబుతూ ఉంటారు. దాదాపు 5 కోట్ల మంది ఈ వ్యాధి కారణంగా మరణించారు. బహుశా 14వ శతాబ్దపు యూరప్ జనాభాలో 50% మంది ఈ వ్యాధి సోకి చనిపోయారు. ఈ వ్యాధి ఎర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియం వల్ల వచ్చింది. ఇది ఈగలు గాలి ద్వారా వ్యాపిస్తుంది. పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇన్ఫ్లుయెన్జా మహమ్మారి 20వ శతాబ్దపు అత్యంత ప్రాణాంతకమైనదిగా చెబుతూ ఉంటారు. ఇన్ఫ్లుయెన్జా వ్యాప్తి, మొత్తం మరణాల సంఖ్య ప్రకారం మానవ చరిత్రలో అత్యంత వినాశకరమైన మహమ్మారిలో ఇది ఒకటి. దీన్ని స్పానిష్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందిని చంపింది. నిజానికి మోడ్రన్ డే సైన్స్ డెవలప్ కానప్పుడు ఈ తరహా మరణాలు ఎక్కువగా రికార్డ్ అయ్యాయి. సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత చాలా రోగాలకు కారణాలను డాక్టర్లు, సైంటిస్టులు కనుక్కున్నారు. మరోవైపు ఆసుపత్రులు, డాక్టర్లు ఎక్కువగా లేని కాలంలో మిస్టీరియస్ వైరస్ల కారణంగా మరణాలు నమోదయ్యాయని గమనించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు తగ్గిందనే చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.